నిను సేవించిన కల్గు మానవులకు వీటి వధూటీపటి గణకోటి రకటి కటీపటి తటి గందే భవాటీపటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచోటిగా పేటిగల్ కనదాం నాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. ఇది ఎర్రన రాసిన నీలకంఠేశ్వర శతకం. మనకు భారతం రాసిన ఎర్రన తెలుసు. దురదృష్టం ఏంటంటే నీలకంఠేశ్వర శతకంలో ఈ ఒక్క పద్యమే మనకు మిగిలింది. మిగతా అన్ని లుప్తమైపోయినాయి, వెతుకుతున్నారు ఏమన్నా మరి. అది అంటే మనకి సంస్కృతి పట్ల మన గతంలో మన వాళ్ళకి నిరాదరణకి ఇది కాకపోతే ఇప్పుడిప్పుడే మళ్ళా ఆ పాత సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నందుకు చాలా సంతోషిస్తూ ముఖాముఖి కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. మీరు ఎవరైనా సరే కార్యక్రమం మైక్ పంపుతాను. మీరు దయచేసి ఇది అవధానం కాదు, ఎందుకంటే అవధానంలో ఏమిటంటే ఎలా అయినా సరే వీడు తోలు తీయాలని ఒక క్వశ్చన్ ఇస్తారు. దయచేసి అట్లాంటి నా టెస్ట్లు ఏం పెట్టకండి. నేను ఇలాంటి వాడినే, మీకు నా నాలెడ్జ్లో సగం ఉండబట్టే నేను ఇంకా ఇండియాలోనే ఉన్నాను. అంటే చిన్న చిన్నవి కుదిరితే చాలా సౌమ్యమై మీరు ఏ చొక్కా వేసుకుంటారు ఇట్లాంటివి ఏమో అడగండి బాబా. పూజా హెగ్డే ఏం చేస్తుంది అలాంటివి నన్ను అడగద్దని ప్రార్థిస్తూ. అయ్యా నమస్కారం. ఎవరు ఇవ్వండి, అదే ఎవరైనా సరే పేరు చెప్పేసి కాస్త. తనికెళ్ళ భరణి గారికి నమస్కారం. నా పేరు రామకృష్ణారెడ్డి రోడ్డ. మా ఆవిడ రామ అంటది, బయట వాళ్ళు కృష్ణ అంటారు. ఏ మీ ఆవిడే కృష్ణ అనొచ్చు కదా, అదృష్ట క్షేత్రాలు లేదు. ఓకే సార్, హాఫ్ వన్ నిమిషంలో నా క్వశ్చన్ ని పూర్తి చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. 50 సెంచరీ బిఫోర్ మూవీలో చూసినప్పుడు సినిమా యాక్టర్లంతా సినిమా యాక్టర్లే కదా అని అనిపించేది, కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళలో గొప్పతనాన్ని తెలుసుకున్నాను. నాకు ఏమనిపిస్తుందంటే సినిమాలో యాక్ట్ చేసే యాక్టర్స్ అందరూ చాలా టాలెంటెడ్ అండి. సినిమాలో టాలెంట్ కాకుండా వాళ్ళ పర్సనల్ టాలెంట్ ఉంది. ఓ కొంతమందికి సోషల్ సర్వీస్ చేయాలని, ఇంకొకటికి ఎంసీ చేయాలని, రకరకాలుగా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందికి, వీళ్ళే కాదు వీళ్ళ పిల్లలకు కూడా కానీ వాళ్ళ చుట్టాలకు కానీ సినిమాలో టాలీవుడ్లో చేరి పెదగాలి అన్న ఒక కోరిక ఉంటుంది. వాళ్ళ తరఫున నేను అడుగుతున్నాను క్వశ్చన్ ఏమిటంటే, వాళ్ళు మీలాగా ఎదగాలి అంటే సినిమాలో వాళ్ళకి ఇచ్చే మీ అడ్వైస్ ఏమిటి? ఏ విధంగా అప్రోచ్ అవ్వాలా, ఎవరిని కలవాలా, ఎలా ప్రాక్టీస్ చేయాలా అన్నీ మీరు చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. చాలా సింపుల్ అండి. వాళ్ళు 1 కోటి రూపాయలు తీసుకొని హైదరాబాద్ వస్తే వాడే సొంతంగా సినిమా తీసి వాడే కథానాయకుడిగా నటించవచ్చు. ఇది నేను వేళాకోళంగా అన్నట్టు వేస్తా. ఇట్ ఈస్ ఏ ప్రాబ్లం. నన్ను కొంచెం ఉండదు ప్రాబ్లం ఏమిటంటే, అక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్ ఉంటే తప్ప ఎంట్రీ ఉండదు. ఎంట్రీ ఉన్న రికమెండేషన్లు వాడు చిన్న సినిమాలో వేషం వేయాలి, అది మంచి వేషం దొరికితే అది క్లిక్ అవ్వాలి, అది ఆడాలి, గుర్తించాలి. సో ఇట్స్ అ ప్రాసెస్. ఓవర్ నైట్ అద్భుతాలు ఏమీ జరగవు. అయితే అట్ ది సేమ్ టైం నిజంగా అద్భుతమైన టాలెంట్ ఉన్నవాడిని ఎవ్వరూ ఆపలేరు. ఈ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర ఒక కుర్రాడు పాత్ర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతనికి 280,000 శాలరీ అబుదాబీలో. అది వదులుకుని నాకు సినిమా అంటే ప్యాషన్ అని చెప్పేసి నన్ను బెదిరించి, అంటే నువ్వు కనుక నన్ను పిలవకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అనేటప్పటికీ నేను ఏం చేయాలో చూసిన పరిస్థితిలో సరే రారా అన్నాను. వాడు రిజైన్ చేసి వచ్చేసాడు. తర్వాత షార్ట్ ఫిల్మ్ తీశాడు, అది సహజంగానే బాగాలేదు. అంటే మరి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే ఏమవుతుంది? ఫైనల్గా అన్నపూర్ణ ఏదో వేరే ఇన్స్టిట్యూషన్స్లో చేరాడు, దానికి ఒక 10 లక్షలు తగలేశాడు. వాళ్ళు ఏం నేర్పారో భగవంతుడు తెలియాలి. ఫైనలీ ఈజ్ ఆన్ రోడ్స్. అప్పుడు ఏదో ఓ రోజు నాకు గుర్తొచ్చి, రమ్మన్ మనం ఏం చేస్తున్నామంటే మీరు 4 క్రితం చెప్పిందే చేస్తున్నాను సార్. 4 క్రితం ఏం చెప్పారంటే నువ్వు ఫైనల్గా రోడ్డు మీదకి వస్తావన్నాడు వాడు వచ్చాడు. సరే ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చావు కాబట్టి మా ఆఫీస్కి రా అని చెప్పి ఒక 10,000 దానికి శాలరీ ఇస్తూ
ఈజ్ విత్ మీ అయితే ఆస్పైరింగ్ డైరెక్టర్ మండి ఇలా పరిచింది అంచేత ఇది నల్లేరు మీద నడక కాదు సినిమా ఇండస్ట్రీ చూడడానికి బాగా అద్భుతంగా రోజా పువ్వులా కనిపిస్తుంది కానీ కింద భాగానికి వెళ్ళిన కొద్దీ ముళ్ళు తప్పే ఉంటావు డిసిషన్ ఇది వస్తుంది.